హాయ్ మామ అందరికి నమస్తే. ఈ మధ్య నేను ఒక కొత్త రెస్టారెంట్కి అయితే వెళ్ళాను. దాని పేరు వచ్చేసి ట్రెడిషనల్ రెస్టారెంట్. అది ఎక్కడో లేదండి, మన మెయిన్ బైపాస్లో నెల్లూరులో అయితే ఉందన్నమాట. ఇక్కడ బయట టీవీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు, లోపల కూర్చోవచ్చు అన్నమాట. అది మన ఇష్టం. కొన్ని రెస్టారెంట్లలో ఏసీలు ఉంటాయి కానీ పనిచేయవు, కానీ ఇక్కడ అలా కాదు, ఏసీలు బాగా పనిచేస్తున్నాయి. మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చొని తినచ్చు. ఈ రెస్టారెంట్లో మొత్తం 3 రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. 3 రూమ్స్కి ఏసీ ఉన్నాయి, అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంది. టీవీ చూస్తే మనం అయితే హ్యాపీగా తినచ్చు. అంతేకాకుండా బయట పార్కింగ్ కూడా చాలానే ఉంది, బయట స్థలం అంతా మందే. మెనూ చూసారుగా, ఇంకా తర్వాత తింటున్నాం ఆర్డర్ పెడుతున్నాం రిపీటు, తింటున్నాం ఆర్డర్ పెడుతున్నాం రిపీటు. మెనూలో ఏది కనిపిస్తే అది ఆర్డర్ పెట్టేస్తున్నాం, వచ్చేస్తుంది తినేస్తున్నాం. ఫుడ్ అంత బాగుందన్నమాట. కావాలంటే మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే, ఈయనే మా సారు, మా అందరికి హెడ్ ఈయనే. ఈయన వచ్చేసి ఆర్జే బిఎంకే నెల్లూరు, నెల్లూరు రేడియో స్టేషన్లో వన్ ఆఫ్ ది హెడ్ మేనేజర్ అనమాట. ఇంకా తర్వాత వీళ్ళందరూ వచ్చేసి నెల్లూరు మీమర్స్ అనమాట, ఇన్ఫ్లుయెన్సర్స్ మీమర్స్ అందరం గెట్ టుగెదర్ పార్టీ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా వీళ్ళ గురించి 1 బై 1గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే కొంతమంది ఫేస్ రివీల్ కావాలనుకుంటారు, కొంతమంది ఏంటంటే ఫేస్ మాది కనపడకూడదు అనుకుంటారు. కాబట్టి వీళ్ళ అందమైన మొహాలని ఒకసారి మీరు దర్శనం చేసుకోండి. వీళ్ళందరూ మా మెంబర్స్ అన్నమాట. నెల్లూరులో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, లక్షల్లో ల్యాక్స్లో ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. ఈ రెస్టారెంట్కి ఓనర్ ఇతనే, అంటే వీళ్ళు ఫాదరే రన్ చేస్తుంటారనమాట రెస్టారెంట్. ఇంకా తర్వాత మా బ్యాచ్లో ఇతను కొంచెం స్పెషల్ అనమాట, వీళ్ళు కూడా అందరు మెంబర్సే. ఇంకా తర్వాత ఫుల్గా మెక్కేసి అక్కడి నుంచి మేము బయలుదేరేసాము. అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, మీరు పెట్టే అమౌంట్కి అది ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు మీరు. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. దిస్ ఈజ్ సాయి కృష్ణ, సాయి 123 సైనింగ్ ఆఫ్.